సినీ నటులతో పాటు రాజకీయ నాయకులు కూడా అనేక మంది చనిపోతూనే ఉన్నారు. రీసెంట్ గా టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్ర అస్వస్థతకి గురై చికిత్స పొందుతున్న సమయంలోనే చనిపోయారు. అతని మరణంతో చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. నిన్న ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు శవం నెల్లూరు బీచ్ లో తేలింది. అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలు ఇంకా మర్చిపోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి నాగం నారాయణమ్మ కన్నుమూశారు. వయసు మీద పడటంతో అనారోగ్యం బారిన పడిన నారాయణమ్మ నిమ్స్ లో చేరారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూనే ఆమె బుధవారం ఉదయం తుదిశ్వాసను విడిచారు. బుధవారం సాయంత్రం నారాయణమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు అతన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. వాళ్ళంతా ఆమెకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎక్కడున్న నారాయణమ్మ ఆత్మకి శాంతి కలగాలని మనం కోరుకుందాం. మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.